పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్ళు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ వాళ్ళలో కూర్చుంటావు. లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవడన్నా మగవాళ్ళు కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి, అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు, ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్నపిల్లలు ఏంటి రావు గారు, మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండదు యూస్లెస్ పిల్లో. ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే కుదరదు, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు ఒలిచేస్తాను. ఇతరసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావు నరికి పారేస్తానంత జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయలు అలా నిలబడతామంటే చెప్పింది వినబడుతుందా లేదా? ఇదో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్లో ఎక్కండి. అర్థమైన మీ కొనుక్కు తినద్దు. నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్లో సిద్ధంగా ఉంటాను. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు, ఇంకా సేపట్లో మెంటలకి పోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తారు. ఏ రూపా అచ్చుడు, you
అమ్మాయి ఎవరో గట్టిదే, మరి నిన్నే చేసి చేయించింది, ఫైనల్గా తురుమంది. ఎక్కడికి పోద్దే, ఏదో రోజు దొరకపోదో అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా మీనా, ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి, ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలు వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాసింది చూడండి. అవునవును, చాలామంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు, కాకపోతే వాంటెడ్ పర్సన్స్లో ఉన్నారు. జాగ్రత్త. ఎరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా. అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే, చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడెదిరిపోయాడే, కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా, కొంబ స్థలమే. ఏంటే అలా ఉన్నావు, ఏంటి ఇష్టం లేదా? కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా? వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నావా? మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడేంటి? పర్సనల్ లెటర్. దాన్ని కూడా చదవచ్చు, పర్వాలేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మీనాక్షి. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాటితే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా? కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను. అందుకే చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను. నేనంటే నీకు కూడా ఇంత ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే, లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను. ముందెక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు. అంతెందుకు? నీతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా? తన దూకుడు అందరికీ తెలిసిందేగా. అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు. నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఏ విషయము ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి. నీకోసం ఎదురు చూస్తూ ఉదయ్. ఎంత జరికిచ్చావు ఉదయ్. మరేం చేయమంటావు, లేచిపోనా? నరికేస్తా. మరేం చేయమంటావు, నువ్వే చెప్పు. నేనేం చెప్పను, నువ్వే చెప్పు. సరే చెప్తున్నాను. ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే. ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా. పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు. అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్లే చేసుకుంటానండు. అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. ఓహో, అంతవరకు వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది. సరే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది, అసలే నీకు దూకుడు ఎక్కువ. అన్నీ ఎక్కువే. ఎంతకాల దేవురు? మధురై. ఆ పూర్ణకమం ఏర్పాట్లన్నీ చేసావా? చేశానయ్యా. రాహుకాలం వచ్చేలాగా అమ్మవారు